आज अमृत काल में इन सेनानियों के सपनों को पूरा करने की जिम्मेदारी हम सभी देशवासियों की है, 130 करोड़ देशवासियों की है। हमारा नया भारत इनके सपनों का भारत होना चाहिए, एक ऐसा भारत जिसमें गरीब, किसान, मजदूर, पिछड़ा, आदिवासी सबके लिए समान अवसर हो। 75 संवत्सराल स्वातंत्र मन की लभించినటువంటి స్వాతంత్రాన్ని మనం పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ ఏదైతే ఉన్నదో ఇది నిజంగా దీన్ని మనం అమృత కాలంగా భావిస్తూ ఎవరైతే మన దేశం కోసం బలిదానం చేశారో వారందరి కలనని సాకారం చేసేటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నదేనేటువంటి విషయం మనం గమనించాలి. ఈ భారతదేశంలో ఎటువంటి భారతదేశం భారతదేశాన్ని మనం భవిష్యత్తులో చూడాలంటే మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి యువకులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కర్షకులు కావచ్చు, వెనుకబడినటువంటి వారు కావచ్చు, అందరికీ సమానమైనటువంటి అవకాశాలు లభించేటువంటి భారతదేశాన్ని మనం నిర్మాణం చేసుకోవాలి. ఆ బాధ్యత మనందరి మీద ఉన్నది. పిచ్లే 8 సాలో మే దేశ్ నే ఇసి సంకల్ప్ కో పూరా కర్నే కే లియే నీతియా భీ బనాయి और पूरी निष्ठा से काम भी किया है. विशेष रूप से देश ने श्री अल्लूरी और दूसरे सेनानियों के आदर्शों पर चलते हुए आदिवासी भाई बहनों के लिए, उनके कल्याण के लिए, उनके विकास के लिए दिन रात काम किया है. గడిచిన 8 సంవత్సరాల కాలంలో ఏదైతే నేను ఇంతకు ముందు చెప్పానో రైతులకి, యువకులకి, మహిళలకి, వెనుకబడినటువంటి వారికి అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పించేటువంటి భారతదేశ నిర్మాణం కావాలి అని చెప్పి నేను ఇందాక చెప్పానో దానికి అనుగుణంగా మన మహనీయుల కలలకి అనుగుణంగా అనేక కార్యక్రమాలని అనేక విషయాల్ని కూడా ముందుకు తీసుకురావడం జరిగిందనేటువంటి విషయం మీ అందరికీ కూడా సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు గారు, అదేవిధంగా బలిదానం చేసినటువంటి అనేక మహనీయులు ఎవరైతే ఉన్నారో వారు మరి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకి సైతం వారికి మంచి రోజులు రావాలి అని చెప్పి వారి జీవితాన్ని అర్పించినటువంటి సందర్భంలో వారి భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకుని అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఆజాదీకి లడాయి మే ఆదివాసీ సమాజ్ కే అప్రతిమ యోగదాన్ కో హర్ ఘర్ తక్ పహుంచానే కే లియే అమృత్ మహోత్సవ్ మే అనగినత్ ప్రయాస్ కియే జా రహే హే. आजादी के बाद पहली बार देश में आदिवासी गौरव और विरासत को प्रदर्शित करने के लिए आदिवासी संग्रहालय बनाए जा रहे हैं. स्वतंत्र संग्राम लो ఆదివాసులు చేసినటువంటి బలిదానం ఏదైతే ఉందో చరిత్రలో మనం సరిగ్గా అది కనబడదు, మనకి వినబడదు కూడా. మరి వారు చేసినటువంటి బలిదానాన్ని ఇవాళ ఇంటింటికి తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత భారతీయులంగా మన మీద ఉన్నటువంటి విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఇవాళ ఆదివాసులకు సంబంధించినటువంటి ఒక సంగ్రహాలయం అంటే ఒక లైబ్రరీ, ఒక మ్యూజియం తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇవాళ నడుం బిగించి ముందుకు వచ్చినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ కే లంబసింగి మే అల్లూరి సీతారాం రాజు మెమోరియల్ జనజాతీయ స్వతంత్రత సేనాని సంగ్రహాలయ భీ బనాయా జా రహా హై. పిచ్లే సాల్ హీ దేశ్ నే 15 నవంబర్ కో भगवान बिरसा मुंडा जयंती को राष्ट्रीय जनजाति गौरव दिवस के रूप में मनाने की शुरुआत भी की है. विदेशी हुकूमत ने हमारे आदिवासियों पर सबसे ज्यादा अत्याचार किए, उनकी संस्कृति को नष्ट करने के प्रयास किए. ये प्रयास उस बलिदानी अतीत को जीवंत करेंगे,
आने वाली पीढ़ियों को प्रेरणा देते रहेंगे। విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి లంబసింగిలో అల్లూరి సీతారామరాజు గారి మెమోరియల్ అదే విధంగా ఆదివాసీలకు సంబంధించిన వారి యొక్క సంస్కృతిని వారి బలిదానాన్ని ప్రతిఫలించే విధంగా అక్కడ ఒక మ్యూజియం ని నెలకొల్పిస్తున్నామని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను అదే విధంగా మరి గడిచిన సంవత్సరం 15 నవంబర్ రోజున బిర్సా ముండా అనేటువంటి ఒక మన్యం వీరుడు వారి యొక్క జయంతిని కూడా పెద్దగా మేమందరం దాన్ని సెలబ్రేట్ చేసుకున్నటువంటి నిర్వహించుకున్నటువంటి విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి నేను తీసుకొని వస్తున్నాను మనందరికీ తెలుసు ఆంగ్లేయులు మన దేశంపై వారు ఏ విధంగా అరాచక పాలనని కొనసాగించారో మీ అందరికీ తెలియనటువంటి విషయం కాదు ఆ అరాచక పాలనలో భాగంగానే వారు ఆదివాసులకు సంబంధించినటువంటి సంస్కృతిని సంపూర్ణంగా మటుమాయం చేసి దాన్ని ధ్వంసం చేయాలి అనేటువంటి ధోరణితో ముందుకు వెళ్ళినటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి సీతారామ రాజు గారు కే ఆదర్శం పర్ చల్తే హుయే ఆ దేశ్ ఆదివాసీ యువాఓ కే లియే नए अवसर तैयार कर रहा है हमारी वन संपदा आदिवासी समाज के युवाओं के लिए रोजगार और अवसरों का माध्यम बने इसके लिए अनेक प्रयास हो रहे हैं अल्लूरी सीतारामराज गारिनी వారి జీవన ప్రస్థానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సమాజంలో ఉన్నటువంటి యువకులు సైతం ఇవాళ ముందుకు రావాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నా అదే విధంగా ఇక్కడ మన్యంలో ఇక్కడ ఉన్నటువంటి అడవుల్లో ఉన్నటువంటి అడవి సంపద ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ ఉన్నటువంటి యువకులకి ఒక స్ఫూర్తిదాయకంగా వారికి జీవనోపాధి కావాలనేటువంటి భావనతోటి అనేక కార్యక్రమాలను మేము చేస్తున్నాం स्किल इंडिया मिशन के जरिए आज आदिवासी कला कौशल को नई पहचान मिल रही है वोकल फॉर लोकल आदिवासी कला कौशल को आय का साधन बना रहा है ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో మన భావి తరాల వారికి వారికి స్కిల్ ఇండియా అనేటువంటి కార్యక్రమం కింద వారిలో ఉన్నటువంటి మరి నిద్రావస్థలో ఉన్నటువంటి నైపుణ్యానికి పదులు పట్టే పథకాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకుని వచ్చింది కనుక వారిలో నిద్రావస్థలో ఉన్నటువంటి ఆ నైపుణ్యం ఏదైతే ఉందో అది ముందుకు వచ్చినటువంటి సందర్భంలో మరి వన సంపదతో కలుపుకొని ఈ నైపుణ్యాన్ని కలబోసి మనం మన యువతకి ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఒక బంగారు భవిష్యత్తు నిర్మాణం చేయడానికి ఇది దోహదపడుతుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను లోకల్ వోకల్ ఫర్ లోకల్ అనేటువంటి నినాదంతోటి అంటే మన ఇక్కడ సంపదని మనం ఏ విధంగా దీన్ని అంతర్జాతీయ స్థాయికి మనం తీసుకెళ్ళవచ్చో దాని మీద కూడా దృష్టి సారిస్తూ మేము పని చేస్తున్నాం దశకో పురానే కానూన్ జో ఆదివాసీ లోగో కో బాస్ జేసి బాంబూ జేసి వన ఉపజ్ కో కాటనే సే రోక్తే థే హమనే ఉనే బదల్ కర్ वन उपज पर अधिकार दिए आज वन उत्पादों को प्रमोट करने के लिए सरकार अनेक विध नए प्रयास कर रही है आठ साल पहले तक केवल 12 फॉरेस्ट प्रोडक्ट्स की एमएसपी पर खरीदी होती थी लेकिन आज एमएसपी की खरीद लिस्ट में करीब करीब 90 प्रोडक्ट 90 प्रोडक्ट वन उपज के रूप में शामिल किया गया है इकड़ा अडवी ప్రాంతంలో పెరుగుతున్నటువంటి వెదురు ఏదైతే ఉందో దానిని సైతం కోసుకునేటువంటి అధికారం ఇక్కడ నివసించేటువంటి ఆదివాసులకు ఎప్పుడూ కూడా కల్పించలేదు